ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ధని యాప్ లో ఇన్స్టెంట్ గా 0% ఇంట్రెస్ట్ కే 5 lakh rupees లోన్ ఇస్తున్నారు. ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఆధార్ అండ్ పాన్ కార్డ్ లాంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. అమౌంట్ నేరుగా మీ అకౌంట్ లోకి మీరైతే పొందొచ్చు. నేను మీకు ఈ వీడియోలో లైవ్ విత్డ్రా ప్రూఫ్ కూడా చూపిస్తాను, నాకు వచ్చిన అమౌంట్ ఏంటి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, మీరు కూడా ధని యాప్ లోన్ కి అప్లై చేయాలనుకుంటే స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరన్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధని యాప్తో మనం ఇన్స్టెంట్గా ఇంట్లో ఉండే లోన్ని తీసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండుదాకా చూడండి. ధని ఆన్లైన్ షాపింగ్ యాప్ అని చెప్పి మనకైతే ఉంది. ధని సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పి కూడా కనిపిస్తుంది. 50 million+ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి అండ్ 3.7 రేటింగ్ అయితే ఉంది. చాలామంది ధని యాప్ యూస్ చేసుకొని లోన్ అనేది తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ధని యాప్ నుండి ఇన్స్టెంట్గా 5000 rupees నుండి 5 lakh rupees వరకు లోన్ మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా ధని స్టోర్ అని చెప్పి కొత్తగా వీళ్ళు ఒక సర్వీస్ కూడా తీసుకొచ్చారు. అయితే మనం తీసుకున్న లోన్ పేరు ఏంటంటే, అంటే ఆ సర్వీస్ పేరు ఏంటంటే, ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ అండి. దీని కింద మీకు కావాలంటే ఫిజికల్గా ఒక డెబిట్ కార్డు కూడా మీరైతే తీసుకోవచ్చు, లేదా మీరు అవసరం కూడా లేదు. ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ అనేది ఒక 3 EMIs లోపల మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు. కొంతమంది డౌట్ అయితే ఉంటుంది 0% ఇంట్రెస్ట్కే వీళ్ళు లోన్ ఇస్తున్నారని చెప్పి క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ గివ్స్ యూ ఇన్స్టెంట్ క్రెడిట్ లిమిట్ ఫ్రమ్ 10,000 to 5 lakhs ఎట్ 0% ఇంట్రెస్ట్ అండర్ 2 minutes, కేవలం 2 నిమిషాలు మీకైతే వచ్చేస్తుంది. అండ్ అందరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రీగా ఒక రూపాయి డెబిట్ కార్డ్ కూడా అయితే ఇస్తారు. మీకు కావాలంటే ఆ కార్డు కూడా మీరు తీసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఫ్రీ అండి. ఇంకా యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వచ్చేస్తాము. సింపుల్గా ఏంటంటే ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నానండి, ఇప్పుడు యాప్ నేను అప్డేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా చూడవచ్చు, యాప్ అప్డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ధనిలోని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇనిషియల్గా ఏంటంటే మనం యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ధనిలో ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు యాప్లో నేను ఈ విధంగా లాగిన్ అయితే అయిపోయాను. లాగిన్ అయిన దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని సర్వీసెస్ తీసుకొచ్చారు. అంటే షాపింగ్ కేటగిరీ, స్టోర్ కేటగిరీ అని చెప్పి ఇది కూడా వీళ్ళు తీసుకొచ్చారు. కింద మనకి లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సర్వీసెస్ అని చెప్పి, అంటే లాగిన్ పక్కన ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అయిపోతున్నాను. ఇక్కడ నా వాలెట్లో ప్రస్తుతానికి 354 rupees అయితే ఉంది. దీని కూడా నేనైతే విత్డ్రా చేసుకోవచ్చు. నాకు లిమిట్ కూడా అయితే ఉంది 500 rupees. ఇలా ఇక్కడ ఏంటంటే ధనిలో మనకి చాలా సర్వీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదండి. ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్, షాపింగ్ అండ్ ఆఫర్స్కి అయితే కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. ఫార్మసీ మెడిసిన్స్ బుక్ చేసుకోవచ్చు, స్టాక్స్ ట్రేడింగ్ చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్, డాక్టర్స్తో 1-on-1 మనం మాట్లాడవచ్చు, కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్లోనే, రెఫర్ చేయొచ్చు, మొబైల్ రీఛార్జ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్, అది మనకి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డైలీ క్యాష్ బ్యాక్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడొచ్చు మనకి ఏమైనా క్యాష్ బ్యాక్స్ వచ్చాయని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంటారండి. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ మీకు ఈ విధంగా పేజెస్ చూపిస్తుందండి. నేను ఆల్రెడీ లోన్కి అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా నాకైతే వస్తుంది. ఇక్కడ నాకు ఏంటంటే స్టార్టింగ్ 5000 rupees లిమిట్ అయితే ఇస్తున్నారు. దీన్ని అప్గ్రేడ్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు, అది కూడా నేను మీకు చూపిస్తాను. సింపుల్గా ఏంటంటే మనకు వచ్చిన లోన్ ఏదైతే ఉంటుందో అంటే స్టార్టింగ్ 5000 rupees వస్తుంది. దీన్ని ఒక 3 EMIs లోపల పే చేయాలి. మీరు దీన్ని కరెక్ట్గా పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఇలా 5 lakh rupees వరకు అయితే మీరైతే పొందొచ్చు. మీకు కావాలంటే అమౌంట్ అనేది 3 నెలల్లో ఒక నెలకు ఒకసారి కట్టినా సరిపోతుందండి. అంటే నెలకు ఒకసారి వీళ్ళు చెప్పిన టైట్ ఇక్కడ డేట్ మెన్షన్ చేస్తే ఇక్కడ మనం పే చేయొచ్చు. అయితే ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసి ఒక రూపే కార్డ్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే యాక్టివేట్ మై కార్డ్ అని చెప్పి అయితే మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో మీకు అంటే మీ ఇంటి అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఇంటి అడ్రస్కి మీ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఉన్న అడ్రస్కి ఫ్రీగా ఒక రూపే కార్డ్ పంపిస్తారు. ఈ కార్డు యూస్ చేసుకోవాలి, అంటే మీరు కావాలంటే కార్డు ఇక్కడ ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ నుండి మనం ఏంటంటే షాపింగ్ చేసుకోవచ్చు, లేదా బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ప్రతి దానికి మనం అయితే ధని వన్ ఫ్రీడమ్ కార్డ్ని యూసేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ కార్డు పైన మనకి ఎక్స్ట్రా
అంటే చేసిన ట్రాన్సాక్షన్ ప్రతి ట్రాన్సాక్షన్కి 1% క్యాష్ బ్యాక్, 2% క్యాష్ బ్యాక్ ఇలా కూడా వీలైతే ఇస్తుంటారు. మినిమం 1% క్యాష్ బ్యాక్ అయితే గ్యారంటీడ్ అండి. ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ అప్గ్రేడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి స్టార్టింగ్ మీరు ధని వన్ ఫ్రీడమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు, స్టూడెంట్ డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్ అని మనం అయితే ఇస్తాము. ఎవరైతే ఇంటికి ఎత్తారో అంతా ఇది డిజిటల్ ప్రాసెస్. లాస్ట్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఈకేవైసీ కంప్లీట్ అయితే అయిపోతుందండి. ఇలానే ఇవన్నీ కంప్లీట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా స్టెప్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ డ్యూ కూడా చూడవచ్చు. నాకు ప్రస్తుతానికి ఏం డ్యూస్ అయితే లేవు. మనం ఏం చేయాలంటే ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ హయ్యర్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 5000 అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి పే నో మీద క్లిక్ చేయాలి. అంటే 295 రూపీస్ ఏంటంటే మనం ధనీని తీసుకున్నాం కదండి, వీళ్ళకి సంబంధించిన ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఇవైతే ఏమైతే ఉండవు, కేవలం ఇది ఒక్కటి మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇదేంటంటే వీళ్ళకి సంబంధించిన ఫీజ్ అండి, ప్రాసెసింగ్ లాగా అనుకోండి. అండ్ అప్గ్రేడ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ ఫీ అంటే ధనీ వన్ సర్వీసెస్ యూస్ చేసినందుకు అంతే. సో ఈ విధంగా ఇలా వచ్చిన అమౌంట్ అనేది ఏంటంటే మీకు ఇక్కడ లిమిట్ దగ్గర కనిపిస్తుంది 10,000 రూపీస్ లిమిట్ ఇలా. ఇప్పుడు ఏంటంటే నాకు ఉన్న అమౌంట్ని అండ్ మనకు వచ్చిన అమౌంట్ని బ్యాంక్కి పంపించాలంటే ట్రాన్స్ఫర్ మనీ మీద క్లిక్ చేయాలి, ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేయాలి, యాడ్ బ్యాంక్ అనదర్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. అంటే మీ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, బ్రాంచ్ నేమ్, యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నా వాలెట్లో కొంత అమౌంట్ అయితే ఉంది కదా, నేనైతే 300 రూపీస్ అయితే ఇస్తున్నాను. ప్రాసెసింగ్ ఫీ ఇక్కడ చూడవచ్చు, ఒక 10 రూపీస్ పడుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి చూడవచ్చు, ఒక 4 to 5 అవర్స్ లోపల అమౌంట్ అనేది నా అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ధని యాప్తో మీరు లోన్ తీసుకోవచ్చు. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన దాని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీరు ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమంది షేర్ చేయండి. డబ్బులు ఎమర్జెన్సీగా ఉన్న అవసరం ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.